హోంగార్డ్ సాహువాలా ఇల్లు ఎక్కడా? కొంచెం ఆగి గిన్నె తెచ్చుకుందాం. వెళ్ళేసరికి ఆడు లేరు, నా గిన్నె లేదు, ఏటెళ్ళిపోయారో ఏటో. నాతో నా ముగ్గురితో సంతకాలు పెట్టించుకుని నా ఇల్లు వాకిలి లాగేసుకున్నాడు ఆ పుండా కొని విధవ జోగేంద్ర. నా ముగ్గురిని చంపి నన్ను బజార్న పడేశాడు. వాడు మట్టి కొట్టుకుపోతాడు. Welcome to Focus TV. This is Devika Rani's Black and White News. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన హోమ్ మినిస్టర్ కుట్ర నిజంగా ఆయనే చేశారా, లేదా హోమ్ మినిస్టర్ ని ఆ కుట్రలో ఎవరైనా ఇరికించారా? అదే నిజమైతే ఆ పొలిటికల్ మాఫియా కింగ్ ఎవరు? వడ్డీ వ్యాపారం నుంచి రాజకీయాల్లోకి వచ్చి అతి తక్కువ కాలంలోనే పెద్ద పదవుల్లో కూర్చొని చక్రం తిప్పుతున్న ఆ చీకటి రారాజు ఎవరు? మా ఫోకస్ టీవీ పెట్టిన ఫోకస్ లో మరో 24 గంటల్లో ఆ గుట్టు బట్టబాయలు కాబోతోంది. దేవికారాణి, ఫోకస్ టీవీ బాజీరావు చిన్న కూతురన్నా, అమెరికాలో చదువుకుని మొన్నే వచ్చింది. వాళ్ళ అయ్య దాని కుర్చీలో కూర్చోమంటే బ్లాస్టింగ్ న్యూస్ ఇచ్చిగానే కూర్చోనంటుంది. చూసావు కదలుడు, ఇంతలా ఒత్తిలిగించేసి మనకెందెట్టేసింది. అస్సలు భయపడలేదన్నా, చాలా ట్రై చేసాను. యోగేంద్ర హిస్టరీ టెలికాస్ట్ అయి తీరాలి. సింగిల్ ఫ్రేమ్ కూడా ఎడిట్ చేయొద్దు. ఓకే మ్యామ్. మనం చేసిన టోటల్ ఇంట్రెస్ ఫోటోస్ 5 గంటలు వచ్చింది. దానికి మీ చెప్పినట్టు 4 ఎపిసోడ్స్ స్ప్రెడ్ చేస్తాం. యాడ్ వేయడం కోసం ఏజెన్సీస్ పోటీ పడుతున్నాయి. మీడియాలో మీ ఎంట్రీ ఆదిరింది మేడం. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే మ్యామ్. నేను విన్నది నిజమే. చాలా స్పీడ్గా రియాక్ట్ అయ్యావే. ఏం కావాలి? నన్ను కొందాం అనుకుంటున్నావా? నా నెట్వర్క్ 3,500 crores. నీలాంటి వాళ్ళని ఇంతమందిని కొనగలరు? నన్ను బెదిరిద్దాం అనుకుంటున్నావేమో. నేను భయపడే టైప్ కాదు. మొత్తం సర్వేలెన్స్ కెమెరాస్ ఉన్నాయి. నాకేమైనా జరిగితే అంతా రికార్డ్ అవుతుంది. నేను కనపడని అరగంటకి నీ మీద రెడీ చేసిన టేప్ని మా వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు. ఐఎమ్ సారీ జోగేంద్ర, బట్ యువర్ గేమ్స్ ఓవర్. ఇక బయలుదేరు. ఏం చేసినా రికార్డ్ వద్దు. ఏం చేసినా రికార్డ్ వద్దుగా. ఏం చేసినా రికార్డ్ వద్దు. పటేల్జీ, కుమార్జీ, బెనర్జీ, అమ్మా బెయిల్ పేపర్స్ ఇవ్వు. ఉన్న పొలం మొత్తం అమ్మేశా. మనిషికి 5 లక్షలు ఇచ్చారు. దానికి 2 కారణాలు. 1, జోగేంద్ర. 2, జోగేంద్ర. చూడలేకపోతున్నాను.
చూడకుండా ఉండలేను. నువ్వు అనుకున్నదే నిజం. రాజకీయాల కోసం సమర్థించుకోవట్లేదు. నేను చేసిన తప్పే. జాగ్రత్త రాజా, జారుతున్నా. సాక్షాత్తు శ్రీకృష్ణుడే జైల్లో పుట్టాడు. మీరు ఇలా మైసమలో దుర్యోధనులాగా కుదేలైపోతే ఎలాగా? మీరు అది గుర్తించాలి. మా సార్ చరిత్ర కూడా పుస్తకాల్లో చదువుకోవడానికే తప్ప లైవ్లేం లేదంటారు. పులి ఒకడుగు వెనక్కేసిందంటే దాని అర్థం పారిపోద్దని కాదురా, ఎగిరి తూకుద్దని. ఒకసారి అడ్చుడు. గుడ్ మార్నింగ్. హోప్ యూ హ్యాడ్ అ గ్రేట్ నైట్. వెల్కమ్ టు ఫోకస్ టీవీ. దిస్ ఇస్ దేవికా రాణీస్ బ్లాక్ అండ్ వైట్ న్యూస్. రాయలసీమలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ మంత్రి జోగేంద్ర ప్రజల్లో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. 24 గంటలు ప్రజలు రాజకీయాల్లో అవతలడు ఏం చేయకుండా చూసుకోవడమే పెద్ద పని అయిపోయిందిరా. అందుకని ఇట్లాంటి పనులు చేస్తావన్నా? నేనా? తిన్నగా చెప్పరా. వదిలేనా? రే చెప్పు. నిన్న నిన్న తనతో తనతో రాధమ్మ చాలా బాధపడుతుందన్నా. రే నేనేం చేసినా రాధ కోసమే. రాధమ్మ నేర్పిస్తూ తన కోసం చేస్తున్నా అని చెప్పొద్దన్నా. రే నేను ఇందులోకి దిగిందే రాధ కోసం. దిగాక ఇవన్నీ తప్పవు. తప్పు చేసిన ప్రతివాడు ఇలాంటి పనికి మళ్ళీ చెప్ప. మాటలతో సమాధానం చెప్పలేనప్పుడే చేయలేకొస్తుంది. నన్ను ఎన్నిసార్లు కొట్టా, నువ్వు చేసిన తప్పు రైట్ అయిపోతున్నా. నిజంగా వెళ్ళిపోతానా? పులన్నారు, దూకుద్దన్నారు. ఆ జోగేంద్ర గారు టీవీ పిల్లకి పాండ్స్ పౌడర్ రాసి పులికి పొళ్ళొడగొట్టి పేస్ట్ బ్రష్ చేతిలో పెట్టాడు. తమరు గుర్తించాలి. దాన్ని ఎలా మాయ చేశాడు రా వాడు? వాడు జోగేంద్ర అండి. ఈ మాయలు మంత్రాలు కాకుండా ఏదో కొత్త టెక్నాలజీ వాడాడు ఆవిడ దగ్గర. కొత్త టెక్నాలజీ సారుకు తెలియదా? టెక్నాలజీ ఉన్న టైంకి పనిచేయాలి కదా సార్. అంటే సారు టెక్నాలజీ పనిచేయదా? ఏమండి, టెక్నాలజీ అందరి దగ్గర ఉంటుందండి. ఎప్పుడు వాడాలో ఎక్కడ వాడాలో తెలుసుకోవడమే టాలెంట్. ఎందుకంటే వాడు జోగేంద్ర. టెక్నాలజీకి తుప్పు పట్టింది. హ్యాపీ? ఆర్ యు హ్యాపీ? మనం వాడి వీక్ పాయింట్స్ తెలుసుకోవాలి. వాడికి పెళ్ళావంటే పిచ్చి సార్. మా సార్కి ఎవడ పెళ్ళమన్నా పిచ్చే. ఇంకా పక్క వాళ్ళని బాగా ప్రేమిస్తాడు సార్. ఇంకా ద్రోహం చేస్తే మర్డర్లు తప్ప వార్నింగ్ ఇవ్వడు సార్. ఇంకా వాడికి ప్రేమ వచ్చినా కోపం వచ్చినా వెంటనే తీర్చేసుకుంటా సార్. వాడి ప్రేమ వచ్చినా కోపం వచ్చినా వెంటనే తీర్చుకుంటాడు సార్.